ఆ నియోజకవర్గ శాసనసభ్యుడిపై ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తే మొదటగా స్పందించే నాయకులలో ఆయన ముఖ్యుడు. ఆయన ఎవరో కాదు, ఆదోని పట్టణ వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు బి దేవా. ఆయన మన దగ్గర ఉన్నారు, ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మని, బాగున్నావా? బాగున్నా సార్. మీరు బాగున్నారా? బాగున్నా, బాగున్నా. చెప్పండి సార. చెప్పండి, ముందుగా మీ రాజకీయ జీవితం ఎలా మొదలైంది? అంటే 1993-92 మధ్యలో ఇంకా చిన్నపిల్లలు మేము. అప్పటి నుంచే రామారావు మీద అభిమానంతో ఆ పార్టీలో ఉండేవాళ్ళము. అంటే మా అన్నగారు, మా నాన్నగారు కూడా రామారావు అభిమానులు. దాంట్లో మా అన్నగారు కూడా రామారావు అంటే వీరాభిమాని. అందులో భాగంగానే మాకు తెలుగుదేశం అంటే విపరీతమైన అభిమానం ఉండేది. ఆ రామారావు మీద అభిమానంతో ఆ పార్టీలో దాదాపు 1992 నుంచి 2014 వరకు అక్కడే ఉన్నాను నేను. రాజకీయ భవిష్యత్తు ప్రసాదించిన తెలుగుదేశం పార్టీని వీడి ఎందుకు మీరు వైఎస్ఆర్సిపిలో జాయిన్ కావడం జరిగింది? ఆ శాసనసభ్యుడి మీద అభిమానమా, లేక పార్టీ ఒక సిద్ధాంతాలు నచ్చి మీరు వైఎస్ఆర్సిపిలో జాయిన్ అయ్యారు సార్? అంటే తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉండేవాళ్ళము. ఆ పార్టీ వీడడానికి ప్రధాన కారణం ఏమంటే, ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 80 లక్షల మంది మేము వాల్మీకులు ఉండేవాళ్ళం. ఈ నియోజకవర్గంలో వాల్మీకులు అధికంగా ఉన్నారని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి టీడీపీ అధిష్టానము గుడిసె కృష్ణమ్మ అనే ఆమెకు టికెట్ ఇవ్వడం జరిగింది బీసీ కాన్సెప్ట్తో. ఆ బీసీ కాన్సెప్ట్తో కూడా మేము పనిచేయడం జరిగింది. ఆ పని చేయడం జరిగింది, ఆమెకు టికెట్ ఇచ్చి మళ్ళా ఆమె నుంచి ఇన్ఛార్జి రిటర్న్ తీసుకున్నారు వాళ్ళు. అంటే బీసీల నుంచి లాక్కున్నారు కాబట్టి మాకు ఆ పార్టీలో బీసీలకి అన్యాయం జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీలో రామారావు ఉన్నప్పుడు బీసీలకు పెద్ద పీట వేసేవాళ్ళు. ఇప్పుడు ఆయన రామారావు గారు ఆయన అకాల మరణంతో ఆ పార్టీలో అసలు బీసీలు అంటే పట్టించుకునే నాదుడే కరువైపోయినాడు. అందుకే తర్వాత బీసీలు, తర్వాత వాల్మీకులు చాలా బాధపడి మా వాల్మీకులకు కూడా దాంట్లో ఆ పార్టీలో అన్యాయం, తీరని అన్యాయం జరిగింది కాబట్టి అవమానంగా భావించి ఆ పార్టీలో నుంచి బయటకు రావడం జరిగింది. సార్ మీరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో దాదాపు 5 సంవత్సరాలు పైచీలు మీరు పనిచేశారు. వైఎస్ఆర్సిపిలో ఇప్పటికీ మీరు 10 సంవత్సరాలు దగ్గర అవుతుంది మీరు జాయిన్ అయ్యి, 10 సంవత్సరాలు పైచీలు అవుతుంది కదా. ఆ తెలుగుదేశం పార్టీలో మీరు పనిచేస్తున్న సందర్భంలో ఆ యొక్క ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడుకు ప్రస్తుత శాసనసభ్యుడైన సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఏమిటి వ్యత్యాసం? అంటే అక్కడ ఉన్నటువంటి మీనాక్షి నాయుడు శాసనసభ్యులుగా ఉండేవారు, ఆయన ప్యూర్ పొలిటిషియన్. అంటే ఏమాత్రం సెంటిమెంట్ లేవు ఆయనకు. పార్టీని ఎలా ఒక వర్గానికి పెద్ద పెట్టేసినాడు కానీ పార్టీలో జెండా మోసిన ప్రతి కార్యకర్త ముందుండాలా ఆరోగ్య మన ఆర్థికం కానీ రాజకీయం కానీ అన్ని వర్గాలుగా ఎదిగేదానికి ప్రోత్సాహం ఇవ్వలే ఆయన. అందులో భాగంగా ఇప్పుడు మేము ఆ పార్టీ అధిష్టానము బీసీలను పక్కబెట్టింది కాబట్టి ఇన్ఛార్జ్ లాక్కోవడము ఒక వ్యక్తి అయితే ఆ పార్టీలో బీసీలు ఎదగక్కకుండా కొన్ని వర్గాలు తొక్కుపెట్టేసినాయి. ఇంకా దాని మీద మనసు నాకు ఉండాలని కూడా మనసు ఒప్పుకోవడం లేదు. అందులో భాగంగా 2004లో సాయి ప్రసాద్ రెడ్డి గారు ఆధునిక కాన్ఫరెన్స్కి ఎమ్మెల్యేగా గెలిచినారు. గెలిచిన తర్వాత మేము ఆయన కూడా చూసాం ఎలా పనిచేస్తున్నాడని. ఆయన నేను తెలుగుదేశంలో ఉన్నా కూడా ఆయన ఆదో నియోజకవర్గానికి ఎలా పనిచేసినాడని కూడా మేము కళ్ళారా చూసినాం. ఆయన వచ్చినప్పుడు అంటే గతానికి ఆయన రాకముందు ఆయన వచ్చిన తర్వాత ఆదో నియోజకవర్గంలో దాదాపుగా ఎస్ఎస్ ట్యాంక్ ఆయన తెప్పించాడు, బైపాస్ రోడ్ ఆయన వేయించాడు. ప్రతి రోడ్లో, ప్రతి వీధిలోన సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైన్లు అయితేనేమి, ఇట్లా అనేక డెవలప్మెంట్ చేసినాడు గ్రామాల్లో అయితేనేమి. గతంలో నీళ్లు తాగాలని మేము నీళ్లు మంచినీటి కోసం రామ్జేలకు పోయేవాళ్ళము. ఎక్కడైనా చేదు బావులు ఉంటే పోయి బావుల్లో తెచ్చుకునే వాళ్ళము. ఎక్కడైనా బోర్లు వేస్తే అక్కడ పోయి తెచ్చుకునే వాళ్ళము. ఆధునిక నియోజకవర్గ ప్రజల సమస్య అంతా ఉండేది, అది చాలా తీవ్రంగా మంచినీటి వస్తు ప్రాబ్లం ఉండేది. అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి గారు మంచినీటి వసతి ఎవరికి కూడా ఇబ్బంది లేకున్నట్ల మొత్తం ఆదో నియోజకవర్గం అంతా కూడా ఎక్కడిదక్కడే నీటి సమస్య లేకున్నట్టు చేసినాడు ఆయన. ఆయన డెవలప్మెంట్ చూసి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు. ఆయన్ని వాళ్ళ తండ్రి గారు చనిపో అకాల మరణం అయిన తర్వాత ప్రమాద శాతం చనిపోయిన తర్వాత
జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ పెట్టినారు. అంటే అప్పటికే రాజశేఖర రెడ్డి రాష్ట్రంలో చాలా డెవలప్మెంట్ చేసినారు. అందులో భాగంగా సాయిప్రసాద్ రెడ్డి గారు శాసనసభ్యులు, వాళ్ళ రూలింగ్లో ఆయన అధికారం ఉన్నప్పుడు ఎలా పనిచేసినాడని కొంచెం రాజశేఖర రెడ్డి అభిమానం పెరిగింది నాకు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఇంత డెవలప్మెంట్ చేశారు, ఆ పార్టీలో ఉన్న సాయిప్రసాద్ రెడ్డి గారు కూడా ఆధ్వర్యంలో ఇంత డెవలప్మెంట్ చేసినారు. తర్వాత ఆరోగ్యశ్రీ ఇట్లా రకరకాలుగా పేద ప్రజలకు అండగా నిలబడినాడు వ్యక్తి ఎవరంటే రాజశేఖర రెడ్డి. ఆయన చూసి కూడా కొంచెం మనకు ఇలాంటి నాయకుడి కింద పనిచేస్తే బాగుంటుందని అనుకున్నాం. కానీ తర్వాత మేము చేరలేకపోయినాం. ఎప్పుడైతే ఈ ఆ కృష్ణమ్మకు అది ఇన్ఛార్జీ లాక్కోవడం వల్ల మేమంతా దిక్కుతోచని స్థితి అయింది. అప్పుడు అందులో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన తర్వాత మనకు ఉండే పెద్దలు కొంచెం సాయిప్రసాద్ రెడ్డి అన్నగారితో మాట్లాడినారు, వీళ్ళు రాజకీయంగా అవతల ఇబ్బంది పెడతా ఉన్నారు, ఖచ్చితంగా మీరు వస్తే మీ దగ్గర రావాలనుకుంటున్నారు దేవా అంటే, సరే అన్న సాయిప్రసాద్ రెడ్డి అన్నగారు కూడా సరే రమ్మను, పని చేయమని తప్పేం లేదు, బీసీలకు మనం ఎప్పుడో పెద్ద పెట్టేస్తాము అంటే, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దానాపురంలో ఉన్నటువంటి తిక్కన్ననే మా వాల్మీకి సంబంధించిన బీసీ కాన్సెప్ట్తో జెడ్పీ చైర్మన్ ఇప్పించినాడు సాయిప్రసాద్ రెడ్డి గారు. మాకు ఇంకా అన్న దగ్గర ఏమైనా పని చేస్తే వాల్మీకులకు కానీ బీసీలకు కానీ మనము మనకు నమ్ముకున్న వర్గాలకు అంతా కూడా న్యాయం చేయగలుగుతామేమో ఒక చిన్న ఆశ. ఆ ఆశతోనే సాయిప్రసాద రెడ్డి గారి దగ్గరికి రావడం జరిగింది. సరే ఇప్పుడు మీరు అంటున్నారు ఈ నియోజకవర్గంలో మీ సామాజిక వర్గం అధికంగా ఉంటున్నారు అని, మీ సామాజిక వర్గానికి సంబంధించిన 2004లో టికెట్ కేటాయిస్తే ఆమె ఓటమికి ప్రధాన కారకులలో మీరు ఒకరు అనే ఒక విమర్శ ఆదోని పట్టణంలో ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు, దీని మీద మీ స్పందన? అంటే అప్పుడు నేను అంత పెద్ద నాయకుడు కాదు, మామూలుగా ఒక వీధి నాయకుడు. అప్పుడు పార్టీలో చురుకైన పాత్ర ఉండేది, టౌన్ సెక్రటరీ, యూత్ సెక్రటరీగా ఉండేది అప్పట్లో. అంత రాజకీయాలు నాకు పెద్దగా అవగాహన లేదు ఆమెకు టికెట్ ఇచ్చినప్పుడు. ఫుల్ టైం పార్టీ జెండా మోసి పనిచేసినాం. రాజకీయాలని ప్రభావితం చేసేంత స్థాయి లేదు అప్పుడు నాకు, చిన్నవాడిని. పార్టీకి పనిచేసినాము. తర్వాత ఆమె లోకల్ వ్యక్తి కాదు, గుడిసె కృష్ణమ్మ కొల్వెన్పేట వాళ్ళది, ఎవరో కొత్త క్యాండిడేట్, వాళ్ళు కొత్త క్యాండిడేట్ తెచ్చినారు, వాళ్ళకి ఇక్కడ ఎవరు ఎక్కడ అని కూడా తెలియదు. ఇవన్నీ ఏం తెలియక ఏమైనా విమర్శ చేస్తున్నారేమో, కానీ మనమైతే అంత పాత్ర లేదు అప్పుడు. పార్టీలకు చురుకైన పాత్ర ఉంది, కానీ ఓటర్ని ప్రభావితం చేసేంత శక్తి లేదు అప్పుడు. మీరు వైఎస్ఆర్సిపిలోకి జాయిన్ అయ్యి దాదాపు 10 సంవత్సరాలు కావస్తుంది కదా, మీకు వైసీపీ పట్టణ అధ్యక్ష పదవి ఎవరు ఇచ్చారంటే మీ సమాధానం? ఎమ్మెల్యే సాయిప్రసాద రెడ్డి గారు ఇచ్చినారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో అణగదొక్కాలని చెప్పేసి అన్ని రకాలుగా ట్రై చేసినారు నన్ను. నేను బాధలో ఉన్నాను, బాధలో వచ్చినప్పుడు ఆ బాధలో నుంచి బయటకు వచ్చి సాయిప్రసాద రెడ్డి గారితో కలిసిన తర్వాత సాయిప్రసాద రెడ్డి గారు నా భుజం తట్టి, నేనున్నాను, నువ్వు పని చేయి, నీకు ఖచ్చితంగా పార్టీలో గుర్తింపిస్తాం, మంచిగా నువ్వు పని చేయి, నీ సామాజిక వర్గంతో పాటు బీసీల్లో మంచి నాయకుడిగా ఎదుగని చెప్పేసి ఈ రోజు వరకు కూడా నా ఎదుగుదలకు సాయిప్రసాద రెడ్డి అన్న గారే కారణం రాజకీయంగా. సార్, ఆదోనిలో యువగళం పాదయాత్ర స్టార్ట్ అయిన సందర్భంలో యువగళం పాదయాత్రను బలంగా అడ్డుకున్నారు దేవా అని, ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చింది, ఏ కారణం చేత అడ్డుకోవాల్సి వచ్చింది? అంటే ఇప్పుడు వాళ్ళ రాష్ట్రానికి మన స్టేట్ డివైడ్ అయ్యేటప్పుడు కూడా వాళ్ళ నాన్నగారు దాంట్లో కీలక పాత్ర పోషించినారు మన రాష్ట్ర. తర్వాత కర్నూలు న్యాయ రాజధాని రావడానికి కూడా వాళ్ళందరూ అడ్డుపడ్డారు. ఎవరు? చంద్రబాబు, చంద్రబాబు కొడుకు అయితే వీళ్ళందరూ కూడా అడ్డుపడ్డారు. కాబట్టి ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మేమందరూ కూడా ఈ ప్రాంతం వాసులు కాబట్టి ఒక ఈ ప్రాంతం వాసుడిగా నేను నిలబడి ఆ రోజు అడ్డుకోవడం జరిగింది తప్ప పార్టీకి సంబంధం. రాజకీయాలు అంటే వ్యక్తిగతంగా కాకుండా రాజకీయంగా రాజకీయాలు చేయాలి, కానీ మీరు జనసేన నాయకులపై పదే పదే మీరు విమర్శలు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారనే ఒక వార్త ఆదోని నియోజకవర్గంలో బలంగా ఉంది, అంటే మీ దాని సమాధానం? అంటే జనసేన వాళ్లకు మనం ఏం చెప్తామంటే, రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయమే మాట్లాడాలి. వ్యక్తిగత దూషణాలు చేస్తున్నారు వాళ్ళు, ఏమన్నారు నీ స్థాయి ఎంత, అవి ఎంత, ఇవంతా ఇలాంటి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. నేను ఏ రోజు కూడా ఎవరికి వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదు. వాళ్ళు కూడా ఎలా చెప్తారంటే, పార్టీలు అనిన తర్వాత ప్రజలందరూ మమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ప్రజలకు మనం సమాధానం చెప్పాలి కాబట్టి ఒక రూటు, మనం మన జీవన విధానాలు ప్రజలకు నచ్చే విధంగా ఉండాలి, కానీ
అసాంఘిక శక్తులుగా ఉండకూడదు అనే ఒక కాన్సెప్ట్ మాట్లాడుతుంది తప్ప నాకెవరు వ్యక్తిగతంగా వాళ్ళ మీద ద్వేషాలు లేవు, కోపాలు లేవు. సో వ్యక్తిగతం వేరు, రాజకీయాలు వేరు. మీరు ఆయో ఒక జనసేన నాయకుడు ఇంటికి వెళ్ళి దాడి చేశారు అనేది వార్తల్లో మనం విన్నాం. ఎందువల్ల దాడి చేయాల్సి వచ్చింది, ఏ కారణంతో దాడి చేయాల్సి వచ్చింది? మహేష్ యాదవ్ అనే అబ్బాయి మా బీసీ అబ్బాయి. ఆ బీసీ అబ్బాయి కలిసినాడు నాతో ఒకసారి. కలిసిన తర్వాత నేను చెప్పినాను అబ్బాయికి, ఇంకా నీ చిన్న వయసు బాగా చదువుకున్నావు, మంచిగా వెదుగు, రాజకీయాల్లో వ్యక్తిగత మాటలు మాట్లాడడం వల్ల నీ యొక్క వాల్యూ తగ్గుతుంది, నువ్వు రాజకీయంగా ఏదైనా పోరాటం చేసేటప్పుడు రాజకీయ సమస్యలే మాట్లాడు, వ్యక్తిగతంగా మాట్లాడుతూ రమేష్ మహేష్ యాదవ్ అని చెప్పి ఆ పిల్లడికి చెప్పినాను. ఆ పిల్లడు కూడా అవ్వనా పొరపాటు అయిపోయింది, మనకు ఇంకా కొత్తగా కదా ఐడియా లేదు అన్నాడు. సరే నువ్వు కూడా మా బీసీ కాబట్టి ఎదగాలి రాజకీయాల్లో, మనం అందరూ ఎదగాలి, అన్ని పార్టీల్లో ఉండాలి. బీసీ కాన్సెప్ట్ బీసీలకు ఏమైనా అన్యాయం జరిగితే బీసీల తరఫున నిలబడి పోరాటం చేసి తప్పేం లేదని కూడా నేను కూడా అబ్బాయికి చాలా చెప్తున్నాను. నేను వ్యక్తిగతంగా ఎవరి మీద దాడి చేయలే. ఆ పిల్లడు మా బీసీ కాబట్టి ఎదగని చెప్పాము, కానీ ఎక్కడ దాడి చేయలే. సార్, ఆదోని నియోజకవర్గంలో భూ కబ్జాలకు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు దేవ ప్రోత్సాహం ఇస్తున్నాడు అనే ఒక కామెంట్కు మీరు మీ సమాధానం? అంటే ఎవరైనా నాకు అన్యాయం జరిగిందంటే వాళ్ళకి అండగా నిలబడతాం తప్ప ఎవరు కూడా ఇంతవరకు కూడా నా జీవితంలో ఎవరినే ఒక సెంట్ భూమి కూడా నేను కబ్జా చేయలేదు. చాలా సార్లు ప్రెస్ మీట్లో కూడా చెప్పినాను, నేను ఎక్కడైనా కబ్జా చేసినట్లు కానీ ఎవరికైనా ఇట్లా హాని చేసినట్లయితే కానీ మీరు బహిరంగంగా రావచ్చు అని కూడా చాలా సందర్భాల్లో ప్రెస్ మీట్లో చెప్పినాను. ఎవరికి కూడా అలాంటిది లేదు. మేము చిన్నప్పటి నుంచి కష్టపడే బతుక మనసత్వం, వ్యాపారాలు చేసినాం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసినాం, ఇంతో అంతో దాంట్లో సంపాదించుకుందే తప్ప ఎక్కడ కూడా. ఈరోజు వరకు కూడా నేను ఒక పూరి గుడిసెలో ఉన్నాను, ఇప్పటికే మొన్ననే కొత్తగా ఇల్లు కట్టించుకుంటున్నాను. ఎక్కడ కూడా కబ్జాలు అనేది మా డిక్షనరీలో లేవు. సార్, ఆదోని నియోజకవర్గంలో ఒక వాలంటీర్ దగ్గర నుంచి పై స్థాయి అధికారుల వరకు దేవ ఆదోని ఎమ్మెల్యే శాసనసభ్యుడి పేరు చెప్పుకొని బెదిరిస్తున్నాడు అనే ఒక వార్తలను మీ సమాధానం? అంటే ఇప్పుడు సచివాలయంలో ఉంటారు చాలామంది, ఆ వార్డులో మా కార్యకర్తలు కానీ ప్రజలకు కానీ ఏదైనా అన్యాయం జరిగితే వాళ్ళకి పోయి నిలదీసి మీరు ఏ తప్పు చేసినారు, వాళ్ళకి ఏదైనా జెన్యున్గా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏదైనా ఉంటే ఇవ్వండి అని చెప్పడం జరుగుతుంది. అది బెదిరింపు అనుకుంటే మనం ఏం చేయలేము. అంటే వాళ్ళ వాస్తవాలు ఈ జెన్యున్ పర్సన్కి జెన్యున్గా చేయండి అని చెప్తాం, అంతేగాని బెదిరింపు ఏముంది దీంట్లో? ప్రజలకు సర్వీస్ చేసేకి వచ్చినాము, ప్రజలు మమ్మల్ని అడిగినప్పుడు ప్రజా సర్వీస్ చేయాలి కాబట్టి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పినాము, అంతే. ఎక్కడ ఎవరిని కూడా బెదిరించింది ఏమి లేదు. సరే, ఈ నెలలో ఎమ్మిగనూరుకు సీఎం జగన్మోహన్ రెడ్డి విచ్చేసినప్పుడు అవును మీరు దాదాపు 10 నిమిషాలు సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడారు అని విన్నాం. ఏం మాట్లాడారు, ఎందువరకు మాట్లాడారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు? అంటే ముఖ్యమంత్రి ఇప్పుడు మన రాష్ట్రానికి తల్లి లాంటి పొజిషన్లో ఉన్నారు ముఖ్యమంత్రి గారు. అడగందే అమ్మన్న అన్నం పెట్టదంట. మా ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 80 లక్షల మంది వాల్మీకులు ఉండేవాళ్ళం. స్టేట్ డివైడ్ అయిన తర్వాత 40 లక్షల పాపులేషన్ ఉంది స్టేట్లో. ఆయన అసెంబ్లీలో తీర్మానం చేసి సెంట్రల్కి పంపించినాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చొరవ తీసుకొని ఇంకా కొంచెం ఢిల్లీ పెద్దలను కూడా మీరు ఒప్పించి ఆ ఫైల్ కదిలిస్తే వాల్మీకుల గుండెల్లో చిరస్థాయిగా మీ విగ్రహాలు పెట్టుకుంటాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినాము. ఆయన కూడా స్పందించి నేను గత ప్రభుత్వాల మాదిరిగా నేను చేయలేదు, చాలా పగడబందుగా చేసి పంపించినాను. అది ఫైల్ ఢిల్లీలో ఉంది కాబట్టి ఆయన రంగయ్య ఎంపీ మీ రంగయ్యకు ఆ బాధ్యత ఒప్పు చెప్పినాము. నీవు కూడా ఢిల్లీకి పోయి ఆ ఫైళ్ళ విషయమే మీరు కూడా పోరాటాలు చేయండి, నేను కూడా నా సంపూర్ణ మద్దతు ఉంటుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఓకే సార్, ఫైనల్గా మాట్లాడదాం. మీ రాజకీయం వచ్చేసి మాట్లాడుకుంటే మీ మీద ఆరోపణలు అవాస్తవం అని మీరు అంటారా? 100% అవాస్తవం. ఎందుకంటే వాస్తవాలు ఎప్పుడు కూడా ఒక చిన్న సెంట్ ఒక అర్ధ అడుగు కూడా కోర్టుకు వెళ్తారు ఏదైనా సమస్య జరిగితే. ఇంత పెద్ద కబ్జాలు చేయడము అవి అంటే ఆషామాష కాదు కదా. తర్వాత మా నాయకుడు సాపిసరెడ్డి గారు, ఆయన ఎప్పుడు కూడా అసాంఘిక శక్తులు ప్రోత్సహించడు, ఎప్పుడు కూడా ఆయన న్యాయంగా బతకాలా జెన్యున్గా ఉండాలంటాడు, కానీ ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తే కినా ఆయన ఇమ్మీడియట్గా మరి రెస్పాండ్ అయ్యి అక్కడ తీవ్రంగా మనల్ని పరిగణిస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్ మీ సమయాన్ని మాకు కేటాయించి ఇంటర్వ్యూ ప్రోత్సహించినందుకు. థ్యాంక్ యూ. ఆదోని పట్టణ వైసీపీ అధ్యక్షుడు దేవ మాట్లాడుతూ, ఏదున్నా రాజకీయంగానే చూసుకుంటాం కానీ
వ్యక్తిగతంగా రాజకీయాల్లో నేటి సమయంలో చూసుకునే సమయం కాదని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ.